ఏమైనా సమస్య లేదేమో దయచేసి ఇవన్నీ కూడా దృష్టి పెట్టేసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ధన్యవాదాలు. బార్ కౌన్సిల్ మెంబర్ టి హనుమంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. అందరినీ కలిపి అందరినీ కలిసి అమ్మ కనీసం కూడా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయడం కూడా ఏదైనా సోషల్ ఇంజనీర్స్ చేసి మా ఆయన కూడా పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి తొందరగా పాలమూరు జిల్లాలో అన్నిటికీ సురేందర్ గారు, మాధవీదేవి గారు హైకోర్టు జిల్లా సుప్రాస్మెంట్ చెప్పింది, సెక్రటరీ గారు గౌడ్ గారు మరియు ఆత్మీయంగా ఆప్యాయంగా పరిపాలించే జిల్లా అటువంటి జిల్లాలో ఒక పెద్ద బాలస్వామి అడిషనల్ పీపీ గారు మేడం సార్ సార్ నా సార్ జి పరంధాములు గారు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎస్ మురళీకృష్ణ గారు అడిషనల్ పబ్లిక్ గారు, మరియు సీనియర్ న్యాయవాదులు ఎస్ బాలరెడ్డి. బార్ అసోసియేషన్ వాళ్ళు నన్ను పిలిచినారు, నా బర్త్ ప్లేస్కి నేను వచ్చినాను. ఇక్కడ వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అది నెరవేరేటట్టు కొత్త బిల్డింగ్ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాను. అండ్ బెస్ట్ విషెస్ టు ది బార్ అసోసియేషన్. థ్యాంక్ యూ ఆల్ ది కమిటీ మెంబర్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆనరింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరికీ నమస్కారం. ఇది మూడోసారి యాన్యువల్ ఫంక్షన్కి వస్తున్నాను. 2021లో హైకోర్టు జడ్జి అయిన తర్వాత ఫస్ట్ టైం 2022లో అనంత రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేశారు. అప్పుడు నేను ఒక్కదనే కాకుండా దాదాపు 6-7 మంది వచ్చాం హైకోర్టు జడ్జెస్. అండ్ మన జిల్లా నుంచి, పాత పాలమూరు జిల్లా నుంచి డిస్ట్రిక్ట్ జడ్జెస్గా వేరియస్ జడ్జెస్ జ్యుడిషియల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచారు. చాలా పెద్దగా అదే చాలా మంచిగా అనిపించింది. అప్పుడు తెలిసింది మన పాలమూరు జిల్లా నుంచి కూడా ఎంతమంది న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులుగా ఉన్నారు అనేది తెలిసింది. చాలా గర్వంగా అనిపించింది. అలాగే పోయిన సంవత్సరం కూడా సుదర్శన్ రెడ్డి పిలిచారు, వచ్చాను. ఇది ముచ్చటగా మూడోసారి కూడా వచ్చాను. ఇంత ఆత్మీయంగా ఇంటి ఆడపడుచుగా నన్ను ఇలా పిలుస్తున్న మీ అందరికీ ఫస్ట్ నా అభినందన. యాన్యువల్ డే అనగానే అంటే ముందు ఫస్ట్ చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది మనం ఒక చిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసుకుంటే సరిపోతుందేమో అని అనిపించింది, కానీ ఇప్పుడు అందరూ వచ్చారు. చాలా ఆనందంగా ఉంది.
యాన్యువల్ డే అంటే మనం సంవత్సరంలో చేసిన అన్ని ప్రోగ్రామ్స్ అన్నింటినీ ఒకసారి నెమరు వేసుకొని ఇంకా చేయాల్సిన పనులు ఏమి ఉన్నాయి, మనకు కావాల్సిన పనులు ఏమి ఉన్నాయి అనేది ఒకసారి ఒక వెనక్కి చూసుకోవాల్సిన టైం. అంటే ఇది మామూలుగా ఇక్కడ ఏమి జరుగుతుందంటే కొత్త బాడీ మళ్ళీ ఫస్ట్ తీసుకోగానే ఛార్జ్ తీసుకోగానే ఈ ఫంక్షన్ మొదలుపెడుతున్నారు. సో ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు అనేది ఒక రిపోర్ట్ ఒకటి ఇలా తయారు చేసుకుంటే కూడా ఈ రోజుతో ఇలా మొదలు పెడితే చాలా బాగుంటుంది, అది నా అభిప్రాయం. నేను మొన్న లాస్ట్ టైం కూడా చెప్పాను, మొన్న కూడా సుదర్శన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పాను, మనం ఎంతమందిని ఇప్పుడు ఆల్రెడీ న్యాయమూర్తులుగా ఉన్నాము అనేది కాదు, మనం ఇంకా ఎంతమందిని మనము ఈ న్యాయ వ్యవస్థలోకి పంపించగలుగుతాం అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. మన జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు, ఇదివరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్స్ యొక్క రేషియో తీసుకుంటే ప్రత్యేకంగా ఒక్క జిల్లా నుంచి చాలామంది జడ్జెస్ ఉండేవారంట, అది శ్రీకాకుళం జిల్లా. ఎందుకు? నాకు నేను కాగా నాకు ఆ విషయం తెలిసినప్పుడు నేను అడిగాను, ఎందుకండి అలాంటి ఆ ప్రత్యేకత ఎందుకు ఆ డిస్ట్రిక్ట్ అడిగాను. అంటే ఏంటంటే అక్కడ ఉన్న సీనియర్స్ చూపిస్తున్న చొరవ. అక్కడ ఏమిటంటే ఒక అడ్వకేట్ ఎన్రోల్ అయ్యి రాగానే, బార్కి రాగానే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఎవరెవరికి న్యాయ వ్యవస్థలోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది అనే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫ్రీగా ఆ సీనియర్స్ కూర్చోబెట్టుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏంటి, మ్యాక్సిమం జడ్జెస్ ఆర్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఇక్కడ కూడా ఇంతకుముందు మనోహర్ రావు గారు చెప్పారు 75 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు, అలాంటి కనీసం 10-15 అయినా ఇంకా ఉండి ఉంటారు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ. వారి అనుభవం ముందు ఎంత చదువుకున్నా వేస్టే, వారి అనుభవం అంత గొప్పది. ఓన్లీ థియరీగా మనం చదువుకుంటే రాదు, ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ వీళ్ళందరి దగ్గర ఉన్నప్పుడు అలాంటి వారి యొక్క అనుభవం ఒక స్ఫూర్తి కింద తీసుకొని అలాంటి వాళ్ళ సహాయం సహకారం తీసుకొని ఒక చిన్న ట్రైనింగ్ సెంటర్ లాగా ఎందుకు ఏర్పాటు చేయకూడదు, ఒక స్టడీ సర్కిల్ లాగా ఎందుకు ఏర్పాటు చేయకూడదు. సో యువ న్యాయవాదులకి ఇలాంటి తర్ఫీదు ఇచ్చే ప్రోగ్రాం ఏమైనా చేపడితే బాగుంటుంది అని సూచన చేశాను. All the people who are representing the esteemed institution of judiciary over here. So when I came to know that I'm being felicitated at this event, rather than speaking about my preparation journey or anything, I wanted to highlight few things about the institution of judiciary that really inspired me. So nain civil services ki prepare avutunnappudu I used to read a lot of things about judiciary and how the institution has appealed to the constitutional spirit of the country. So nena chautunnappudu naaku anpinchindi okati, Indian democracy edaitundo adi strong ga undalante institution strong ga undali, danlo judiciary is one of the pivotal institution. Bureaucracy anedi inko institution. So as a representative, as a future representative of bureaucracy, I wanted to highlight two things that kind of inspired me, So first is about the risk-taking nature of the institution of judiciary. Nen chadutunnappudu naaku okate ardhamainde entante judiciary annadi times change ayi koddi it kept up with the changing times. Etlaithe landmark judgments evaithe vachayo recent times lo gaani 2015 tarvata especially, the way it kept up with the changing times is something that I feel all the institutions in the country can imbibe, especially the institution of bureaucracy. So that is something that I will take back with me. Apart from that, adi kaakunda the second thing that really inspired me is the independent nature of the institution of judiciary. Edaithe adi political pressures kathitanga ledante to just uphold the people's rights and responsibilities adi teeskunda institution, I think it also again is important to learn the other institutions, especially for instance bureaucracy, would it's extremely important to be politically neutral and all such things. So these are the two takeaways I kind of learnt from the institution of judiciary, and I don't think
there is no other right platform than this for me to highlight how, as a kind of representative of bureaucracy, I got inspired from the institution of judiciary, and I feel extremely honored to be here amongst all the dignitaries that are present. And I thank the Bar Association of Mehboob Nagar for inviting me over here and having me here. Thank you. నా పేరు బి రామ్నాథ్ గౌడ్, బార్ అసోసియేషన్ మహబూబ్ నగర్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మా బార్ అసోసియేషన్ తరఫున వెకేషన్ డిన్నర్ కమ్ యాన్యువల్ డే. ఇది ప్రతి సంవత్సరం మేము సమ్మర్ వెకేషన్కు ముందు, సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయ్యే రోజు ముందు జరుపుకుంటాం. ఈ సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తులను గెస్టులుగా పిలుస్తాం. ఇక్కడ పనిచేసే న్యాయమూర్తులు కూడా ఇక్కడ ఉంటారు. ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాలను మరియు మాకేమైనా ఇబ్బందులు హైకోర్టు నుంచి కానీ, న్యాయమూర్తుల నుంచి కానీ ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే వారిని మేము ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తాం. అదే మాకు ముందు ముందు తరాల సీనియర్ న్యాయవాదులు ఇచ్చినటువంటి ఆనవాయితీ ప్రకారం మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా జరపడం జరిగింది. మేము ఈరోజు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లాలు పనిచేస్తున్నటువంటి జిల్లా న్యాయమూర్తులు, ఆల్ డివిజన్ న్యాయమూర్తులు, న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు అందరూ కూడా హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. మేము ఎప్పుడు కూడా మరొక విషయం ఏంటంటే, మమ్మల్ని ఎన్నుకొని మాకు ఈ అవకాశం, ఈ కార్యక్రమం చేపట్టే అవకాశం ఇచ్చినటువంటి బార్ అసోసియేషన్ సభ్యులందరికీ, సీనియర్ మరియు జూనియర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. అందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.